మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది వివిధ రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడటం కోసం వారిని వీరిని సలహాలు అడుగుతూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా సరే ఆర్థిక సమస్యలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఇలా సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేసి మీరు అనుకున్న పనులన్నిటినీ నెరవేర్చుకోవచ్చు. మీ సమస్యలన్నిటినీ తొలగించుకోవచ్చు, అష్టైశ్వర్యాలను పొందవచ్చు. మరి ఆ పరిహారం ఏమిటి, ఎప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిష్కారాన్ని బుధవారం నాడు చేయాలి. ఈ పరిష్కారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి ఒక తెలుపు రంగు ఊలు దారం, అలాగే పసుపు. బుధవారం రోజు, మంచి తిథి కలిగిన బుధవారం రోజున నూలు దారాన్ని తీసుకొని చూపుడు వేలు నుండి మోచేతి దాకా పెట్టి తోరణంలాగా తయారు చేసుకోవాలి. ఈ దారానికి పసుపు రాయండి. దారం మీద ఎక్కడా కూడా తెలుపు రంగు కనిపించకుండా మొత్తం పసుపు రాయాలి. ఈ పసుపు దారాన్ని సూర్యోదయానికి ముందే తయారు చేసుకోండి. బుధవారం నాడు ఈ పసుపు దారాన్ని తయారు చేసుకుని గణపతి ముందు పెట్టి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించి బెల్లం నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఈ నూలు దారాన్ని మీ బీరువాలో కానీ, పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. బుధవారం నాడు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. పసుపును హిందువులు శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. వంటల్లోనే కాదు, యాంటీబయాటిక్గా కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే పసుపు కొమ్ముతో దిష్టి తీసి పడేయటం, అలాగే పసుపు కొమ్ములను మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తూ ఉంటే కనుక శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు పసుపు తాడుతో ఈ పరిష్కారాన్ని చేస్తే ఒక్క రోజులోనే ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబంలో ఎవరైనా సరే ఈ పరిష్కారాన్ని పాటించవచ్చు. అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరిపోతూ ఉంటాయి. కనుక ఎటువంటి సమస్యలతో బాధపడే వారైనా సరే బుధవారం నాడు పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిష్కారాన్ని పాటించి మీ ఆర్థిక సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.